ఐ టోల్డ్ అబౌట్ మెనీ అందరి గురించి చెప్పాను అండ్ థ్యాంక్ యూ ఇంకెవరి గురించి మర్చిపోయి ఉంటే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రై శ్రీనివాస్ గారు. ఇలాగే మంచి సబ్జెక్ట్స్ అండ్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ఇంకా మునుముందు రావాలని కోరుకుంటున్నాము. అండ్ ఫైనలీ ద కెప్టెన్, ఈరోజు ఇంత సక్సెస్ఫుల్లీ ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ శ్రీ రమేష్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఒకసారి ఇంకొకసారి ఓ వేసుకుందాం. హి డిజర్వ్స్ ఇట్ ఆల్. కమ్ ఆన్ గైస్. ఇక్కడ వచ్చిన అందరికి థ్యాంక్స్ అండి. ఫస్ట్ అమలాపాల్ చాలా థ్యాంక్స్, ఎందుకంటే పిలిచినమంటే ఎస్ ఐఎమ్ కమింగ్ అని చెప్పి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను 3 ఫిల్మ్స్ ఆమెతో వర్క్ చేయాలనుకున్నాను, బట్ ఎందుకో తెలియదు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఐ డెఫినెట్లీ వర్క్ విత్ హర్ బికాజ్ అంత టాలెంటెడ్ యాక్ట్రెస్ని నేను మిస్ అయినందుకు ఐఎమ్ సో ఫీల్ అవుతున్నాను. బికాజ్ రాక్షసన్ కూడా రాక్షసుడు ఫస్ట్ రాక్షసన్లా తమిళ్ చూసినప్పుడు అమలాపాల్లాగా అసలు ఎవరు యాక్ట్ చేస్తారు ఈ సినిమాలో, అసలు దొరుకుతుందా ఆ క్యారెక్టర్కి అని ఆమెనే ట్రై చేశాను. బట్ నాకు జూన్ వరకు డేట్స్ లేవండి అని చెప్పింది. బట్ ఆ ఫిలిం ఆమెతో మిస్ అయినందుకు చిన్న ఫీలింగ్. బట్ ఈ ఫిలిం ఫస్ట్ నేను తమిళ్ చూసినప్పుడు నాకు అసలు రీమేక్ చేయటం అంటేనే చాలా కష్టం. బట్ తమిళ్ నుంచి తెలుగు చేసేటప్పుడు ఫస్ట్ ఫీల్ అయింది నేను సాయినే. ఎందుకంటే సినిమా చూసినామంటే నాకు విష్ణు విషయాలు కనిపించలేదు, సాయే కనిపించాడు సినిమాలో. అందుకే నేను సాయిని సినిమాలో పెట్టుకోవడం జరిగింది. బట్ సాయి ఎంత బాగా చేశాడంటే ఐఎమ్ సో ప్రౌడ్ అన్నమాట. సాయి ఇంత బాగా చేశాడు, సాయి ఎంత బాగా చేశాడు, ఇంత బాగా చేయించుకున్నామని అందరు అంటున్నారు, కానీ సాయే ఈ క్యారెక్టర్లోకి వెళ్ళి అంత బాగా పర్ఫామ్ చేశాడు. బట్ నెక్స్ట్ అనుపమ, ఫస్ట్ ఈ సినిమా నేను చేయలేను, అమలా క్యారెక్టర్ అమ్మాయి చాలా బాగా చేసింది, ఐ కాంట్ డూ దట్ క్యారెక్టర్, నేను చేయలేను అంది. బట్ బికాస్ ఆఫ్ హర్ ఫాదర్ అనుపమ ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్యారెక్టర్స్ నేను తమిళ్లో చేసిన 4 నేను తెలుగులో ఎందుకు పెట్టుకున్నానంటే బికాజ్ ఈయన్ని నేను చూసి ఆ సినిమా ఫస్ట్ చేయడం, ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. టీచర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు మన సొసైటీలో, ఇలాంటి టీచర్స్ ఉన్నప్పుడు మనకు ఎంత భయం వేస్తుందో ఉంటారు. బట్ చాలామంది చెప్పుకోరు ఆడపిల్లలు. బట్ ఇలాంటి టీచర్ని చూసిన తర్వాత నేను భయం వేసి నాకు టెర్రర్ అన్నమాట. ఈయన చూసిన తర్వాత అందుకని ఈయనే పెట్టుకోవాలని ఈయనే పెట్టుకున్నాను. నెక్స్ట్ శరవణన్ గారు సార్, ఆయనకు అర్థం కాలేదు అనుకుంటాను. శరవణన్ గారు నాకు వేరే ఆల్టర్నేట్ లేరు అని కాదు, బికాజ్ ఆయన తమిళ్లో ఎంత కష్టపడి హీరోకి ఎంత పేరు వచ్చిందో తమిళ్లో, విలన్ కూడా అంతే పేరు వచ్చింది అక్కడ. ప్రతి ఒక్కళ్ళు క్రిస్టఫర్ అని చాలా గొప్పగా చెప్తారు. మనకి ఇంకా ఇప్పుడే 2nd week క్రిస్టఫర్ ఎంటర్ అయ్యాడు కాబట్టి ఇంకా ఇక్కడ కూడా అంతే పేరు వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఈజీ అండి ఆ క్రిస్టఫర్ క్యారెక్టర్ చేయటం. బట్ ఇతనే చేయగలడు, ఇంకా నాకు ఆల్టర్నేట్ క్రిస్టఫర్ అనే క్యారెక్టర్ లేరు. అందుకనే మళ్ళీ తెలుగులో కూడా క్రిస్టఫర్ ఈయనే చేశారు. అమ్ము కళ్ళు చూసుకుని పెట్టుకున్నానండి ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే ఆ పెయిన్ ఐస్ అవి మనకు బాగా వర్కౌట్ అవుతాయి, ప్లస్ చాలా బాగా చేసింది అమ్ము. అండ్ ధనుష్ పక్కన కూడా చేస్తాను తమిళ్లో, షీ బికేమ్ బిగ్ నౌ, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వినోదిని గారిని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ సాయి అండి. ఎందుకంటే నేను ఎవరిని పెట్టుకోవాలి అనుకుంటే నా అక్క క్యారెక్టర్ నాకు వినోదిని గారు కావాలని నన్ను సాయి అడిగాడు. ఈ క్రెడిట్ అంతా సాయిదే వినోదిని గారు, బికాజ్ ఐ వాంట్ టు టెల్ ఫ్రాంక్లీ ఆన్ స్టేజ్. అండ్ కోటేశ్వరరావు గారు, ఆల్ మై టీమ్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ సినిమా ఇంత సక్సెస్ లేదు. బికాజ్ సూర్య, పవన్ అంటే అందరూ 14 అండి డే అండ్ నైట్ కష్టపడ్డారు. నేను ఎంత బిలీవ్ చేశానో వాళ్ళు కూడా అంత బిలీవ్ చేశారు. నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మురళీకృష్ణ, అతను సినిమా అంతా నా వెనకాలే ఉన్నాడు. వాసు గారు మై బ్రదర్, పూర్ణన్నయ్య మై బ్రదర్. ఈ సినిమా ఫస్ట్ నేను తెలుగులో తీద్దాం అనుకున్నప్పుడు ఎవరు కెమెరామెన్ అనుకుంటే నేను వెంకట్, బికాజ్ నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా నాకు బాగా నచ్చిందండి ఆయన వర్క్. అండ్ ఓల్ గుసగుసా కూడా బాగా నచ్చింది. వెంకటే ఈ సినిమా చేయాలి,
అని అనుకున్నామంటే సాయి కూడా సపోర్ట్ చేశాడు. సాయికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే మనం ఎవరిని అనుకున్నా కూడా ఫుల్ సపోర్ట్ చేసిన సాయికి ఐఎమ్ సో మచ్ థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా మా యాక్టర్స్, మా ఆర్ట్ డైరెక్టరు, మా ఎడిటర్ అమర్ అందరూ కూడా చాలా కష్టపడి చేశారండి. మీ టైం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, సో అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆల్ మీడియా, ఎందుకంటే ఈ సినిమాని ఫస్ట్ హైప్ చేసింది మీడియా. ఆ మీడియా ఇంత రేటింగ్స్ ఇచ్చి, మీడియా పాజిటివ్గా చెప్పి మా సినిమాని సక్సెస్ చేసింది ఫస్ట్ మీడియా. ఆ మీడియా అంత సక్సెస్ చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్కి వచ్చారు. సో ప్రేక్షకులు కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.